ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కాంగ్రెస్ పార్టీకి దీపాయంపల్లి గ్రామ ఉప సర్పంచ్ తో పాటు పార్టీల నేతలు నాయకులు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నిలా 17వ తేదీన గజ్వేల్ పట్టణంలో జరగబోయే దళిత గిరిజన దండోర మహాసభకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దశరథ్ రెడ్డి పడాల రాములు భూపతిరాజు మల్లేశం అశోక్ రెడ్డి లాలు మాజీ ఎంపీటీసీలు మధుల స్వామి ఎర్రన్న పంచమ గణేష్ అనిల్ గౌడ్ ప్రవీణ్ సంపత్ రెడ్డి కనకరాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ముందు దోషులుగా ఉంటామని చెప్పడానికి ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మరి మనకు రావాల్సినవి వచ్చినాయా మనకు దాని గురించి మనం ఏం పోరాటం చేస్తున్నామని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎవరు చేసిండ్రు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదరికం పోవాలని చెప్పి గతంలో ముత్తంరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చేది జరిగింది ముఖ్యంగా సబ్స్ట్రక్ ఒకటి కావాలి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకు మంచిగా మంచి నాయకులు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని ఏదైతే ఎన్నికలు వచ్చినాయని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దళితులకు చెప్తా ఉన్నారు మరి ఆ రోజు అధికారంలోకి రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మరి ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆ రోజు చెప్పారు ఏ ఒక్క హామీ నెరవేర్చలే మళ్ళా దళితుల్ని మోసం చేయొచ్చు వాళ్ళని ఈజీగా నమ్ముతారు అని 10 లక్షలు ఇస్తా హుజురాబాద్ ఇస్తాను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి గ్రామంలో డప్పు కొట్టి నిరసన తెలియజేస్తున్నాం మా దుబ్బాక నియోజకవర్గంలో దౌతాగమన ప్రతి గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అండగా ఉంది 1975 నుంచి మొదలుపెట్టి ఈ ప్రాంతంలో భూములు పంచిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా పంచలేదు వీరు కేవలం భూములు పుంజుకుంటున్నారు ఒకే క్రమ అదే క్రమకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకుంటా మోసం చేస్తాము గజ్వేల్ సిద్దిపేట మాత్రం 15 లక్షలు ఇచ్చి మనకు మోసం చేసి ఖచ్చితంగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మీ కష్టాలు తెలుసుకొని మీ పక్షాన పోరాటం చేయగల నాయకులు ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా యువకులందరూ కూడా నేను ఒక భరోసా ఇస్తున్నా ఖచ్చితంగా మీకు అండగా ఉంటా మనందరం కలిసి దుబ్బాక అభివృద్ధి కోసం మరి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కలిసి పోరాటం చేస్తాం మీకు నేను అండగా ఉంటా ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి కలిసి మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుద్దాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు రుణం తెచ్చుకుందాం అదేవిధంగా మరి ఎల్లుండి 17 తారీఖు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ జరుగుతుంది మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మన అందరం కూడా ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబంలో అందరు సభ్యులు కదిలి మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసన గజ్వేలన తెలియజేద్దాం మరి రాబోయే రోజుల్లో మన అభివృద్ధి అందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని మనసు పుట్టే కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.